Hi friends, welcome to AVS YouTube channel. Hello friends, Bavunnara, Nenu Bavunnanu, Meeru Kuda Bavundalani Devunni Korukuntunnanu. Em chestunnaru friends? Ee roju meeku nenu ponaganti aaku mariyu kandipappu kalipi పొనగంటి ఆకు కందిపప్పు వేపుడు ఏ విధంగా తయారు చేయాలో మీకు నేను ఈరోజు చేసి చూపిస్తాను. ముందుగా పొనగంటి ఆకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా నీటిలో 4-5 సార్లు బాగా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా కొంచెం కందిపప్పు, చూడండి కందిపప్పు 1 గంట ముందు నానబెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 1 గంట ముందు నానబెట్టేసుకున్నాను, చూసారు కదా. ఇప్పుడు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అందులోకి తగినంత నూనె 2 స్పూన్స్ 2 స్పూన్ల నూనె, నూనె బాగా వేడైన తర్వాత అందులో కొన్ని తిరగమాత గింజలు వేసుకోవాలి. అవి బాగా చిటపటలాడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న శనగంటాకు ఆయిల్లో వేసేసుకోవాలి. అందులోనే మనం ముందుగా 1 గంట ముందు కందిపప్పు నానబెట్టేసుకున్నాం కదా, అది కూడా అందులోనే వేసేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత కందిపప్పు వేసుకున్న తర్వాత రుచికి సరిపడ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు కందిపప్పు ఉడకాలి కదా, అందుకోసం కొంచెం లైట్గా కందిపప్పు ఉడికేదానికోసం కొంచెం లైట్గా నీళ్ళు వేసేసుకొని ఆకుని బాగా కలిపేసి మూత పెట్టుకోండి. ఇదండి చూడండి, పొనగంటాకు మొత్తం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి ఇప్పుడు దానిపైన ఈ పొనగంటాకు తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ పొనగంటాకు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కదా, రక్తం మొత్తం తగ్గి రక్తహీనతతో బాధపడే వాళ్ళు, కంటి చూపు తగ్గిన వాళ్ళు ఈ పొనగంటాకు తాలింపుని కానీ తింటే వాళ్ళకి మంచి ఫలితాలు ఉంటాయి. ఓకేనా, దీన్ని మూత పెట్టుకొని బాగా మగ్గేంత వరకు సిమ్లోనే పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఈ పొనగంటాకు టౌన్లో విత్తనాలు వేసి వాళ్ళే పండిస్తున్నారు ఫ్రెండ్స్. అప్పుడు మా చిన్నప్పుడు అయితే మాకు పొలాల్లోనే దొరికేది. మాకు ఎండాకాలం సెలవులు, మార్నింగ్ స్కూల్ అలా ఇస్తారు కదా, అప్పుడు ఎండాకాలం సెలవుల్లో ఫ్రెండ్స్ అందరం కలిసేది, పొలాలకు వెళ్ళేది, ఈ పొనగంటాకు తెంపుకొచ్చేది. ఇంకా అమ్మలకి ఇచ్చామనుకోండి, వాళ్ళు మనకు తాలింపు చేసి పెడతారు. ఈ పండించిన పొనగంటాకు తాలింపు కంటే మనం పొలాల్లో కోసుకొస్తాం కదా, ఆ పొలాల్లో కోసుకొచ్చి చేసే తాలింపు టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఎవరైనా చిన్నప్పుడు ఇదే విధంగా వేసవి సెలవులు ఇచ్చినప్పుడు పొలాల్లోకి వెళ్ళి పొనగంటాకు కోసుకురావటం, ఇవి తాటి చెట్ల దగ్గరికి వెళ్ళి తాటికాయలు కోసుకురావటం ఇన్ని చేస్తుంటారు కదా, ఈ పొనగంటాకు చూస్తుంటే నాకు చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్. మేము ఆ సెలవులు ఇచ్చినప్పుడు అందరం పిల్లలందరం వెళ్తాము, చుట్టుపక్కల పిల్లలందరము వెళ్ళేది పొనగంటాకు ఎక్కడుందబ్బా అని చెప్పేది, గినాలు మొత్తం వెతికేది, పోయేసి కవర్లు తీసుకెళ్ళి కవర్ల నిండా పోటీ, నువ్వెంత కోస్తావు నేను ఎంత కోస్తాను
అని పోటీ మరీ పోటీ పడి మరీ కోసుకొని వచ్చి అమ్మోళ్ళకి ఇస్తే వాళ్ళు తాలింపు చేసి పెట్టేవాళ్ళు. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ తాలింపు. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ తాలింపు, బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనా? ఇది బాగా మగ్గనేయాలి. ఇది మగ్గిన తర్వాత నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం అన్నాను ఫ్రెండ్స్, ఉడికిందో లేదో పొనగటాకు చూద్దాం. ఆల్మోస్ట్ బాగా ఉడికిపోయింది. కొద్దిసేపు కొంచెం తడంతా ఉంది, కొంచెం పప్పు ఉడికిపోయింది. దాన్ని పప్పు ఉడికిపోయింది ఆల్మోస్ట్ కొంచెం కొంచెం ఉడికిపోయింది అనుకోండి. తర్వాత నీరంతా కొంచెం లైట్గా నీరుంది, ఈ నీరంతా తీసి ఇలాగేస్తే తర్వాత మనము ఇందులో ఈ తాలింపులోకి పప్పల పొడి, పప్పల పొడి కానీ లేకపోతే కొబ్బరి పొడి కానీ, ఈ రెండిట్లో ఏదైనా పొడిగా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు నేను ఈ పప్పల పొడి ఏ విధంగా కొట్టుకోవాలి, కొబ్బరి పొడి ఏ విధంగా కొట్టుకోవాలి కూడా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈ విధంగా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది పొనగంటాకు తాలింపు. పొనగంటాకు తాలింపు కనీసం వారంలో రెండు రోజులైనా కానీ తింటే, పొనగంటాకే కాదు ఏ ఆకైనా ఫ్రెండ్స్, ఏ ఆకైనా వారంలో కనీసం రెండు కానీ మూడు రోజుల్లో కానీ తీసుకుంటే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. రక్తహీనతతో బాధపడేవారు కానీ, ఇంకేమైనా కంటి సమస్య, కంటి చూపు సమస్యలతో అట్లాంటి సమస్యలతో బాధపడేవారు కానీ ఈ ఆకుకూరలు మనం వారానికి కనీసం మూడు రోజులైనా తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కొంచెం ఉడికిపోయింది, కొంచెం దగ్గర పడితే ఇంకా పడేసి ఆఫ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, తాలింపు కొంచెం చుక్క కూడా నీళ్ళు లేకుండా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము తయారు చేసి పెట్టుకున్న స్పెషల్ పప్పల పొడి. ఒక మూడు స్పూన్లు ఈ పప్పల పొడి వేసుకొని ఇందులో బాగా కలయ తిప్పుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పొనగంటాకు తాలింపు రెడీ. కందిపప్పు పొనగంటాకు తాలింపు రెడీ. దెన్ ఫ్రెండ్స్ చక్కగా రెడీ అయిపోయింది పొనగంటాకు కందిపప్పు తాలింపు. ఓకేనా ఫ్రెండ్స్? మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, బాగుంటుంది. ఓకేనా? మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్, బెల్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చూసిన వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు మరన్ని కొత్త కొత్త వంటలతో మీకు నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.